రాల మధ్య ఇరుక్కునున్న ఎక్స్కాలిబర్ అనే పవర్ఫుల్ అయిన కత్తిని ఎంత ప్రయత్నించినా ఎవరు తీయలేకపోతారు. అప్పుడు ఆర్థర్ అనే ఒక అతను ఆ కత్తిని ఎత్తి ఆ దేశానికి రాజైన కథని వినుంటాం. అసలు ఆర్థర్ ఎవరు, ఆ కత్తికి అతనికి సంబంధం ఏంటి, అతను ఎలా రాజయ్యాడు అనే దాన్ని చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్పేదే 2017 లో విడుదలైన కింగ్ ఆర్థర్ లెజెండ్ ఆఫ్ ద స్వార్డ్ అనే ఫ్యాంటసీ మూవీ స్టోరీ లైన్. సినిమా ఓపెనింగ్ సీన్ లో ఒక పెద్ద వార్ జరుగుతున్నట్టు చూపిస్తారు. మోడరేట్ అనే పవర్ఫుల్ అయిన మేజ్ సాధారణ మనుషుల్ని అతనికి బానిసలు చేసుకోవాలనుకున్నాడు. మేజ్ అంటే మెజిషియన్. మోడరేట్ అతని శక్తులతో భయంకరమైన మాన్స్టర్స్ ని క్రియేట్ చేసి వాటితో ఎన్నో రాజ్యాలపై యుద్ధానికి వెళ్లి వాటిని ఆక్రమించుకున్నాడు. అలా ఒకసారి బ్రిటన్స్ అనే రాజ్యంపై దాడి చేస్తాడు. ఆ వార్ మధ్యలో ఆ కింగ్డమ్ రాజు యూథర్ మోడరేట్ ని చంపడానికి అతని సీక్రెట్ బేస్ కి వెళ్లాలనుకున్నాడు. యూథర్ అతని కిరీటాన్ని తన తమ్ముడు వార్టిగన్ కి ఇచ్చి నిన్నొచ్చే అంత వరకు దీన్ని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి బయలుదేరతాడు. మోడరేట్ ఆ మాన్స్టర్ ఎలిఫెంట్ లోపల ఉండి అతని పవర్స్ తో దాన్ని కంట్రోల్ చేస్తున్నాడు. కాబట్టి కింగ్ యూథర్ ఒక గుర్రంలో ఆ మాన్స్టర్ దగ్గరికి వెళ్లి అక్కడ నుంచి దాని మీదకి దూకి చాలా రిస్క్ల తరువాత మోడరేట్ ఉన్న చోటికి వెళ్తాడు. యూథర్ మీద మోడరేట్ శక్తులు పనిచేయవు, ఎందుకంటే అతని దగ్గర ఎక్స్కాలిబర్ అనే మ్యాజికల్ స్వాడ్ ఉంటుంది. యూథర్ మోడరేట్ తల నరికి మేజర్స్ కి మనుషులకి మధ్య జరిగే ఈ వార్ ని ఆపేస్తాడు. యూథర్ తమ్ముడు వార్టిగన్ కి రాజవ్వాలన్న కోరికుంటుంది, అందువల్ల అతనికి యూథర్ అంటే ఇష్టం ఉండదు. ఓ రోజు రాత్రి వార్టిగన్ వీళ్ళ ప్యాలెస్ అండర్ గ్రౌండ్ లో ఉన్న ఒక చిన్న లేక్ లో అతని భార్యని కత్తితో పొడిచి చంపేస్తాడు. అదే సమయంలో యూథర్ అతని భార్య ఇంకా కొడుకు ఆర్థర్ తో ప్యాలెస్ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. అప్పుడు అక్కడికి ఒక డెమన్ నైట్ వచ్చి ఒక ఆరో విసిరి యూథర్ కళ్ళ ముందే అతని భార్యని చంపేస్తాడు. దాని వల్ల యూథర్ అతని కొడుకు ఆర్థర్ ని ఒక బోట్ లో సేఫ్ గా పెట్టి అక్కడ నుంచి పంపించేస్తాడు. ఆ తరువాత ఎక్స్కాలిబర్ తో ఆ డెమన్ నైట్ ని ఫైట్ చేస్తాడు, బట్ అందులో యూథర్ చనిపోయాడు. ఆర్థర్ ఉన్న బోట్ అక్కడ నుంచి ఆ నదిలో ట్రావెల్ అవుతూ లండనియం అనే ఊరిని చేరుకుంటుంది. బోట్ లో అతన్ని చూసిన కొంతమంది ప్రాస్టిట్యూట్స్ ఆర్థర్ ని వాళ్ళతో పాటు బ్రాథల్ హౌస్ కి తీసుకువెళ్లి పెంచుకుంటారు. ఒక పక్క వార్టిగన్ రాజై ఆ కింగ్డమ్ ని ఏలుతున్నట్టు చూపిస్తారు. ఇంకో పక్క ఆర్థర్ దొంగతనాలు చేస్తూ ఓ మాస్టర్ దగ్గర ఫైటింగ్ నేర్చుకుని పెరుగుతుంటాడు. ఇలా చాలా సంవత్సరాలు గడిచిపోతాయి. ఆర్థర్ ఇప్పుడు ఒక స్కిల్డ్ ఫైటర్, అలాగే ఒక ఇంటెలిజెంట్. అతని ఫ్రెండ్స్ తో కలిసి చిన్న చిన్న ఇల్లీగల్ సెటిల్మెంట్స్ చేసి బాగా డబ్బులు సంపాదిస్తుంటాడు. ఒక రోజు ప్యాలెస్ బయట ఉన్న లేక్ లో ఉండే నీళ్లు ఇంకిపోయి దాని మధ్యలో మనిషి షేప్ లో ఉండే ఒక రాయ కనిపిస్తుంది. అందులో ఉన్న ఎక్స్కాలిబర్ కత్తిని బయటికి తీయడానికి వార్టిగన్ సోల్జర్స్ చాలా మంది ప్రయత్నిస్తారు, కానీ దాన్ని ఎవ్వరూ తీయలేకపోతారు. ఎక్స్కాలిబర్ ని యూథర్ ఇంకా అతని వారసులు మాత్రమే యూజ్ చేయగలరు. యూథర్ చనిపోయాడు కాబట్టి ఇక ఆ కత్తి ఆర్థర్ కి సొంతం, దాన్ని ఇప్పుడు అతనే తీయగలడు. వార్టిగన్ ప్యాలెస్ కిందున్న అండర్ గ్రౌండ్ లేక్ కి వెళ్లి అక్కడున్న మోటాక్స్ అనే డెమోనిక్ క్రియేచర్స్ ని కలుస్తాడు. అతను వాళ్ళ దగ్గర ఏం చెప్తాడంటే, నేను ఎవరిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నానో వాళ్ళని ఈ లేక్ లో మీకు బలిస్తే నేను అడిగింది చేస్తానని చెప్పారు కదా, అందుకే నిన్న భార్యని చంపాను, మరైతే ఇప్పుడు ఆ కత్తి ఎందుకు బయటకు వచ్చింది అని అడుగుతాడు. అది నీ తప్పు, మేమిచ్చిన మాట ప్రకారం నువ్వు కోరుకున్నది నీకిచ్చాం, ఆ పిల్లాడిని ఎక్స్కాలిబర్ ని వదులుకున్నది నువ్వు అని అవి చెప్తాయి. అలాగే ఒకవేళ నీకు మళ్ళీ మా సహాయం కావాలంటే ఏం చేయాలో నీకు బాగా తెలుసు అని చెప్పి ఆ క్రియేచర్స్ అక్కడ నుంచి వెళ్లిపోతాయి. ఆర్థర్ ఫ్రెండ్ లూసీ అనే అమ్మాయిని కొంతమంది వైకింగ్స్ ఫిజికలీ అబ్యూస్ చేస్తారు, కాబట్టి ఆర్థర్ ఇంకా అతని ఫ్రెండ్స్ వాళ్ళతో గొడవ పడతారు. ఆ ఇన్సిడెంట్ తరువాతే వీళ్ళు గొడవ పడ్డ ఆ వైకింగ్స్ కింగ్ వార్టిగన్ మనుషులని తెలుసుకున్నారు. ఆ రోజు రాత్రి ఆర్థర్ ని పట్టుకోవడానికి కొంతమంది సోల్జర్స్ వస్తారు. వాళ్ళ దగ్గర నుంచి అతను తప్పించుకోవాలనుకున్నప్పుడు ఇంకొంతమంది సోల్జర్స్ ఆర్థర్ ని చెక్ చేసి అతని చేతిలో సీల్ లేదేంటని అడుగుతారు. యాక్చువల్లీ వార్టిగన్ యూథర్ కొడుకుని కనిపెట్టడం కోసం వాళ్ళ కింగ్డమ్ లో ఉన్న మగవాళ్ళందరినీ ప్యాలెస్ కి తీసుకొచ్చి వాళ్ళని ఆ కత్తి తీయడానికి ప్రయత్నించమని ఆర్డర్స్ వేశాడు. ఆల్రెడీ ట్రై చేసిన వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి వాళ్ళ చేతిలో ఒక సీల్ వేస్తారు. సీల్ లేని వాళ్ళందరినీ ప్యాలెస్ కి తీసుకువెళ్లడమే ఈ సోల్జర్స్ పని. ఆర్థర్ లానే చాలా మందిని బలవంతంగా ఒక షిప్ లో తీసుకువెళ్తారు. అక్కడ అందరూ వరుసగా నిలబడి ఎక్స్కాలిబర్ ని తీయడానికి ప్రయత్నిస్తుంటారు. ఆర్థర్ ఆ కత్తిని ఒక్క చేతితో పట్టుకుని క్యాజువల్ గా లాగుతాడు. ఆ కత్తిని టచ్ చేసిన వెంటనే అతనేదో ఒక తెలియని పవర్ ని ఫీల్ అయ్యాడు. పక్కనే ఉన్న ఒక జనరల్ అతని రెండు చేతులతో ప్రయత్నించమని చెప్తాడు. ఆర్థర్ అతను చెప్పాడు కాబట్టి ఎక్స్కాలిబర్ ని రెండు చేతులతో పట్టుకున్న వెంటనే ఆ కత్తి బయటకు వచ్చేస్తుంది. అక్కడున్న వాళ్ళంతా దాన్ని చూసి షాక్ అవుతారు. సోల్జర్స్ ఆర్థర్ ని పట్టుకోవడానికి వాళ్ళ ఆయుధాలని తీసుకుని సిద్ధమవుతారు, కానీ ఈలోపు ఆర్థర్ ఎక్స్కాలిబర్
ఎక్స్కాలిబర్ శక్తిని భరించలేక స్పృహ కోల్పోతాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో ఆర్థర్ ప్రిజన్ లో కళ్ళు తెరిచాడు. అతన్ని వార్టిగన్ కలుస్తాడు. ఆర్థర్ వార్టిగన్ దగ్గర ఆ కత్తి ఎలా బయటకు వచ్చిందో నాకు తెలియదు, నాకు మీరు వెతుకుతున్న వ్యక్తికి ఎలాంటి సంబంధం లేదు, నన్ను నమ్మండి అని చెప్తాడు. నిజానికి ఆర్థర్ కి కూడా అతని యూథర్ కొడుకన్న విషయం తెలియదు, అందుకే వీళ్ళ ఎక్స్కాలిబర్ ని తీయమని చెప్పినప్పుడు ఏం ఆలోచించకుండా ఇక్కడికి వచ్చేసాడు. నాకు కూడా నువ్వు చెప్పింది నమ్మాలని అనిపిస్తుంది, కానీ ఎక్స్కాలిబర్ అబద్ధం చెప్పదు. నువ్వు నిజంగానే నా బ్రదర్ కింగ్ యూథర్ కొడుకువి, రేపు ప్రాసిక్యూషన్ లో నీ తరపున నువ్వే మాట్లాడాలి అని చెప్పి వెళ్లిపోతాడు. ఇంకో పక్క ఒక మేజ్ వెళ్లి యూథర్ దగ్గర జనరల్ గా పనిచేసిన బెడివియర్ అనే వ్యక్తిని కలిసి తాను మెర్లిన్ అనే పవర్ఫుల్ అయిన మేజ్ కోసం పనిచేస్తున్నానని, తనని మెర్లిన్ బెడివియర్ కి హెల్ప్ చేయడానికి పంపించిందని చెప్తుంది. వీళ్ళిద్దరూ ఆర్థర్ ని కాపాడి అతని రాజు చేయాలని అనుకుంటున్నారు. నెక్స్ట్ డే వార్టిగన్ ఆర్థర్ పెరిగిన బ్రాతల్లో ఉన్న ప్రాస్టిట్యూట్స్ అందరినీ కిడ్నాప్ చేసి, ఒకవేళ ఆర్థర్ ప్రజలందరి ముందు అతని ఎక్స్కాలిబర్ ని కంట్రోల్ చేయలేనని చెప్పి అతను కింగ్ అవ్వడానికి అర్హుడు కాదని ఒప్పుకోకపోతే వాళ్ళందరినీ చంపేస్తానని బెదిరించాడు. బయట కొన్ని లక్షల మంది ఆర్థర్ ని చూడడానికి వచ్చుంటారు. ఆర్థర్ వార్టిగన్ చెప్పినట్టే చేశాడు. ఆ తరువాత వార్టిగన్ అతనికి మరణ శిక్ష విధిస్తాడు, ఎందుకంటే ఆర్థర్ చనిపోతేనే ఆ ఎక్స్కాలిబర్ వార్టిగన్ కి దక్కుతుంది. అలాగే అతను బ్రతికుంటే ప్రజలు వార్టిగన్ ని ఎదిరించి ఆర్థర్ ని సింహాసనంపై కూర్చోబెట్టాలనుకుంటారు. ఆర్థర్ వార్టిగన్ చేతిలో ఉన్న అతని ఫ్రెండ్స్ ని కాపాడుకోవడానికి అతని నిర్ణయాన్ని ఎదిరించాడు. వీళ్ళతన్ని చంపేస్తారన్న టైంకి ఒక పెద్ద ఈగల్ అక్కడికి వచ్చి వాళ్ళని డిస్టర్బ్ చేస్తుంది. వెంటనే అక్కడున్న గుర్రాలు కుక్కలు అన్ని యానిమల్స్ కలిసి ఒక కలవరం సృష్టిస్తాయి. అవన్నిటినీ దూరంలో నుంచి ఆ మేజ్ కంట్రోల్ చేస్తుంది. ఈ గ్యాప్ లో బెడివేర్ మనుషులు కొంతమంది ఆర్థర్ ని అక్కడ నుంచి కాపాడి ఆ ఎక్స్కాలిబర్ ని కూడా వాళ్ళతో పాటు తీసుకువెళ్తారు. వార్టిగన్ సోల్జర్స్ వీళ్ళని ఫాలో చేస్తూ వెళ్తారు. వీళ్ళందరూ పరిగెడుతూ ఒక పెద్ద కొండ మీద నుంచి కిందున్న నదిలోకి దూకిస్తారు. ఆ తరువాత వాళ్ళంతా ఆర్థర్ ని బలవంతంగా అడవి మధ్యలో ఉన్న వాళ్ళ సీక్రెట్ బేస్ కి తీసుకువెళ్లారు. అక్కడ ఆర్థర్ బెడివేర్ ని కలిసి మీకేం కావాలని అడుగుతాడు. దానికి అతను సమాధానం చెప్పకుండా, అసలు నీకేం కావాలి ఆర్థర్ అని అడుగుతాడు. నాకు నా ప్రశాంతమైన జీవితం కావాలి, నన్ను వదిలేయండి, మీకు కావాలంటే ఆ కత్తిని కూడా మీరే తీసుకోవచ్చు అని ఆర్థర్ చెప్పాడు. వార్టిగన్ మనుషులు నీకోసం అన్ని చోట్లలోనూ వెతుకుతున్నారు, నువ్వు కనిపిస్తే చాలు నిన్ను చంపేస్తారు. ఇప్పుడు నీకు మాతో పాటు ఇక్కడ ఉండడం తప్ప వేరే దారి లేదు, నువ్వు ఈ ఎక్స్కాలిబర్ తో ఏం చేయగలవో మాకు చూపించు అని బెడివేర్ అడిగాడు. కాబట్టి ఆర్థర్ అక్కడున్న కొంతమందితో ఫైట్ చేసి వాళ్ళని ఓడిస్తాడు. కానీ అతను ఎక్స్కాలిబర్ ని పట్టుకున్నాక దాన్ని కంట్రోల్ చేయలేక మళ్ళీ స్పృగ కోల్పోయాడు. ఈసారి అతనికి స్పృగ చూస్తే మేజ్ ఎక్స్కాలిబర్ మీద తన మ్యాజిక్ యూస్ చేసి ఆర్థర్ ఆ కత్తిని కంట్రోల్ చేయలేకపోతున్నాడని తెలుసుకుంటుంది. అందుకని ఆర్థర్ ని డార్క్ లాండ్స్ లో ఉన్న మ్యాజిక్ టవర్ కి ఒంటరిగా పంపించమని బెడివేర్ దగ్గర చెప్తుంది. డార్క్ లాండ్స్ అంటే మేజర్స్ కింగ్డమ్, అందులో చాలా భయంకరమైన మాన్స్టర్స్ ఉంటాయి. ఆర్థర్ చాలా కష్టపడి వాటి దగ్గర నుంచి ప్రాణాలతో తప్పించుకున్నాడు. ఆ మ్యాజిక్ టవర్ లో ఉన్న స్టోన్ మీద ఎక్స్కాలిబర్ ని పెట్టాక అది దాని ఫుల్ పొటెన్షియల్ ని రిలీజ్ చేస్తుంది. అలాగే ఆ కత్తి ఆర్థర్ కి అతని ఫ్లాష్ బ్యాక్ చూపించింది. చిన్నప్పుడు ఆర్థర్ ని కాపాడడానికి అతని నాన్న యూథర్ ఆ డెమాంట్ నైట్ తో ఫైట్ చేస్తాడు. ఆఖరికి అతను ఓడిపోతాడన్న సమయంలో ఎక్స్కాలిబర్ ని మీదకు విసిరి అది అతని ఒంట్లో దిగేలా చేసుకుని చనిపోతాడు. ఎక్స్కాలిబర్ ని ఏదైనా ఒక చోట్లో పొడిస్తే ఆ తరువాత ఆ కత్తిని దాని ఓనర్ మాత్రమే తీయగలడు. కాబట్టి వార్టిగన్ ఆ కత్తిని తీసుకోవడానికి ముందు యూథర్ దాన్ని అతని శరీరంలో పొడుచుకున్నాడు. ఇక్కడే ఆ డెమాంట్ నైట్ ఎవరని మనకు చూపిస్తారు. ఆ రోజు వార్టిగన్ అతని భార్యని బలిచ్చి అతనికి డెమాన్ పవర్స్ కావాలని కోరుకునుంటాడు. అతని యూథర్ ఇంకా ఆర్థర్ అమ్మని చంపాడు. యూథర్ శరీరం స్టోన్ లా మారి ఆ కత్తితో పాటు లేక్ లో పడిపోతుంది. ఇదంతా తెలుసుకున్న ఆర్థర్ చాలా బాధపడతాడు. బెడివేర్ ఇంకా మేజ్ డార్క్ లాండ్స్ కి వచ్చి అతన్ని తీసుకువెళ్తారు. అప్పుడు బెడివేర్ ఆర్థర్ దగ్గర అతనికి తెలిసిన నిజమంతా చెప్తాడు. అసలు మనుషులకి మేజర్స్ కి మధ్య జరిగిన యుద్ధం ప్రారంభించింది వేరే ఎవరో కాదు, వార్టిగన్. అంతకు ముందు మేజర్స్ ఇంకా మనుషులు ఐక్యతతో బ్రతికేవారు. వార్టిగన్ మోడ్రెడ్ ని మనుషులపై దాడి చేయమని ఉసిగొలిపి ఆ వార్ ని స్టార్ట్ చేసింటాడు. దానికోసం మోడ్రెడ్ మేజ్ కింగ్ ని చంపి అతని మ్యాజికల్ వ్యాన్ ని తీసుకున్నాడు. అందులోనే మేజ్ కింగ్ పవర్ మొత్తం ఉంటుంది. దాంతో డార్క్ మ్యాజిక్ ని రిలీజ్ చేసి ఫస్ట్ సీన్ లో మనం చూసిన మాన్స్టర్స్ ని సృష్టించాడు. ఒకసారి మెర్లిన్ అనే మెజీషియన్ మోడ్రెడ్ దగ్గర ఉన్న మేజ్ కింగ్ మ్యాజికల్ వ్యాన్ ని దొంగిలించి దాన్ని స్క్వాడ్ లా మార్చాడు. అదే ఎక్స్కాలిబర్. ఆ తరువాత మెర్లిన్ ఎక్స్కాలిబర్ ని ఒక నది దేవతకిచ్చి దాన్ని యూథర్ కి చేర్చమన్నాడు. దాని వల్లే ఆ వార్ ఎండ్ అయింది. ఇప్పుడు వార్టిగన్ మళ్ళీ ఒక మ్యాజిక్ టవర్ ని కడుతున్నాడు. దాన్ని అతను ఎంత హైట్ గా కడతాడో అతనికి అంత పవర్స్ దొరుకుతాయి. దాన్ని ఆపడానికే నదిలో పడ్డ ఎక్స్కాలిబర్ దాన్ని రిలీజ్ చేసుకుందని మేజ్ చెప్పింది.
ఆ మ్యాజిక్ టవర్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయితే వార్టిగన్ ఇక ఎవరూ ఆపలేరని వాళ్ళిద్దరు చెప్తారు. ఇదంతా విన్న ఆర్థర్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వడానికి ముందే వార్టిగన్ ని డిస్ట్రా చేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ వార్టిగన్ ని గెలవడం అంత సులభం కాదు. అతని దగ్గర 1,00,000 మంది సోల్జర్స్ ఉన్నారు. కాబట్టి ఆర్థర్ అతని ఫ్రెండ్స్ ఇంకా బెడివర్ మనుషులతో కలిసి వార్టిగన్ ఇన్ఫ్లుయెన్స్ ని తగ్గించడానికి వాళ్ళ కంట్రీలో అక్కడక్కడ కొన్ని అటాక్స్ చేస్తారు. వార్టిగన్ ప్యాలెస్ కి నిప్పంటించడం, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ జరిగే ఇంపార్టెంట్ అయిన పోర్ట్ ని బ్లాక్ చేయడం, ఇంకా వైకింగ్స్ కి ఇవ్వడానికి వార్టిగన్ కిడ్నాప్ చేసిన స్లేవ్స్ ని రిలీజ్ చేయడం లాంటివి చేస్తారు. దీనివల్ల వాళ్ళ కింగ్డమ్ లో ఉన్న బారన్స్ ఇంకా వైకింగ్స్ కి వార్టిగన్ మీద ఉన్న నమ్మకం తగ్గిపోతుంది. కాబట్టి వార్టిగన్ బారన్స్ అందరితోనూ ప్యాలెస్ బయట ఒక మీటింగ్ అరేంజ్ చేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న ఆర్థర్ ఆ చోట్ల ఒక అసాసినేషన్ ప్లాన్ చేసి వార్టిగన్ ని చంపాలని డిసైడ్ చేసుకున్నాడు. వీళ్ళ ప్లాన్ ప్రకారం ఆర్థర్, బెడివేర్ ఇంకా వాళ్ళ మనిషి ఒకతను ఆ బిల్డింగ్ మీద వెయిట్ చేసి వార్టిగన్ వచ్చాక అతను ఒక ఆరోతో షూట్ చేయాలనుకుంటాడు. వార్టిగన్ సెక్యూరిటీ కోసం అక్కడ చాలా మంది సోల్జర్స్ ఉంటారు. వీళ్ళనుకున్నట్టే వార్టిగన్ కూడా అక్కడికి వస్తాడు. కానీ ఆర్థర్ ఆరో షూట్ చేయొద్దని అతని మనిషిని ఆపేస్తాడు. ఎందుకంటే అక్కడ ఉన్నది వార్టిగన్ కాదు. అతనికి వీళ్ళ ప్లాన్ ముందే తెలిసి వీళ్ళని పట్టుకోవడానికి ఒక ట్రాప్ సెట్ చేసి ఉంటాడు. వార్టిగన్ మనిషి అతనిలా డ్రెస్ చేసుకుని అక్కడికి వచ్చింటాడు. అయినా వీళ్ళ మనిషికి వార్టిగన్ కమాండర్ అంటే ఇష్టం ఉండదు కాబట్టి టార్గెట్ మార్చి అతన్ని షూట్ చేస్తాడు. దానివల్ల ఆ ఊర్లో ఒక పెద్ద కలవరం జరుగుతుంది. వార్టిగన్ మనుషులు ఆర్థర్ ఇంకా అతని ఫ్రెండ్స్ ని ఫాలో చేస్తూ వెళ్లి ఒక చోట్లో వాళ్ళని సరౌండ్ చేస్తారు. ఆర్థర్ అక్కడ నుంచి తప్పించుకుందామని అతని ఫ్రెండ్స్ ని పిలిచాడు. కానీ వాళ్ళు అతన్ని సేఫ్ గా వెళ్లిపోమని చెప్పి సోల్జర్స్ తో ఫైట్ చేయడానికి సిద్ధమవుతారు. మేజ్ కూడా తన పవర్ ని యూజ్ చేసి అక్కడున్న పక్షుల్ని కంట్రోల్ చేస్తుంది. అక్కడికి చాలా మంది సోల్జర్స్ రావడంతో వీళ్ళ గొడవలో ఓడిపోయే స్థితికి వెళ్తారు. అప్పుడు ఆర్థర్ ఎక్స్కాలిబర్ పవర్ ని యూజ్ చేసి అతనొక్కడే అక్కడున్న సోల్జర్స్ అందరినీ చంపిస్తాడు. ఎక్స్కాలిబర్ శక్తిని చూసి అతని ఫ్రెండ్స్ అందరూ షాక్ అయిపోతారు. వీళ్ళంతా ఈ ఊరు వదిలి వెళ్లిపోవాలనుకుంటారు. ఆర్థర్ ఫ్రెండ్ బ్లాక్ లాక్ అనే వ్యక్తి గాయపడి ఉండడం వల్ల అతను తర్వాత వస్తానని చెప్పి అతని కొడుకు బ్లూ ని ఆర్థర్ తో పంపించేస్తాడు. వీళ్ళంతా ఇప్పుడున్న సీక్రెట్ ప్లేస్ నుంచి బయలుదేరాక వార్టిగన్ అతని మనుషులతో అక్కడికి వచ్చి ఆర్థర్ ఎక్కడని బ్లాక్ బ్లాక్ ని అడుగుతాడు. ఇంకో పక్క బోర్డు దగ్గర ఉన్న బ్లూ అతని నాన్నని కూడా తీసుకొస్తానని చెప్పి ఇక్కడికి తిరిగి వస్తాడు. వార్టిగన్ మనిషి బ్లూ ని అటాక్ చేసినప్పుడు ఆర్థర్ అక్కడికి వచ్చి బ్లూ ని కాపాడి తీసుకువెళ్లిపోతాడు. దాంతో వార్టిగన్ బ్లాక్ లాక్ ని చంపేశాడు. ఆర్థర్ ఇంకా అతని ఫ్రెండ్స్ బ్లూ తో కలిసి బెడివేర్ సీక్రెట్ ప్లేస్ కి వెళ్తుంటారు. వార్టిగన్ కి అతనికి మధ్య జరుగుతున్న ఫైట్ లో అతని మనుషులు చాలా మంది చనిపోవడం చూసిన ఆర్థర్ కి బాధ కలిగి ఇవేవి వద్దనుకుని ఎక్స్కాలిబర్ ని ఒక నదిలో విసిరేస్తాడు. అప్పుడు ఆ నది దేవత ఆర్థర్ ని కూడా ఎక్స్కాలిబర్ తో పాటు నీటిలోకి ఈడ్చి అతను వార్టిగన్ ని ఆపకపోతే వాళ్ళ కింగ్డమ్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో అతనికి చూపించింది. ఆ ఇల్యూషన్ లో వార్టిగన్ సిటీస్ ని నాశనం చేసి అతనికి అడ్డొచ్చే ప్రజల్ని చంపేస్తాడు. నీ ప్రజలని నువ్వే కాపాడాలి ఆర్థర్ అని చెప్పి అతనికి ఆ ఎక్స్కాలిబర్ ని తిరిగిస్తుంది. నెక్స్ట్ డే ఒక ఒడ్డుకి కొట్టుకొచ్చిన ఆర్థర్ ని బెడివేర్ ఇంకా మిగతా వాళ్ళు కాపాడుతారు. బెడివేర్ ఆర్థర్ దగ్గర ఏం చెప్తాడంటే మన కంట్రీలో ఉన్న ప్రజలందరూ నీ కోసం వార్టిగన్ ని ఎదురుస్తున్నారు. చాలా చోట్లలో రెవోల్ట్స్ జరుగుతున్నాయి. ఈ సమయంలో మనం వార్టిగన్ ని అటాక్ చేస్తే ఖచ్చితంగా గెలవగలం అని చెప్తాడు. వార్టిగన్ ని చంపకపోతే ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూసిన ఆర్థర్ బెడివేర్ చెప్పిన దానికి ఒప్పుకుంటాడు. ఆ తరువాత వీళ్ళంతా బెడివేర్ సీక్రెట్ ప్లేస్ కి వెళ్లి చూస్తే అక్కడున్న వాళ్ళని వార్టిగన్ కిడ్నాప్ చేసి ప్యాలెస్ కి తీసుకువెళ్లిపోయి ఉంటాడు. వాళ్ళని ప్రాణాలతో వదలాలంటే ఈ రోజు సాయంత్రం లోపు ఆర్థర్ ఒక్కడే వచ్చి ప్యాలెస్ లో సరెండర్ అవ్వాలని చెప్తాడు. వేరే దారి లేక ఆర్థర్ కూడా వెళ్లడానికి ఒప్పుకుంటాడు. కానీ అంతకు ముందు అతను మేజ్ కలిసి ఏదో ప్లాన్ చేస్తారు. మేజ్ ఒక పాము విషాన్ని ఆర్థర్ ఒంట్లో ఎక్కించింది. నెక్స్ట్ సీన్ లో ఆర్థర్ ఒంటరిగా ప్యాలెస్ కి వెళ్తాడు. అక్కడున్న సోల్జర్స్ అతన్ని కట్టి వార్టిగన్ దగ్గరికి తీసుకువెళ్తారు. ఇంకోవైపు మేజ్ కంట్రోల్ చేసే ఆ పెద్ద ఈగల్ మన ముందు సీన్ లో చూసిన ఆ పాముని తీసుకొచ్చి కోటలో వదులుతుంది. వార్టిగన్ ఆర్థర్ తల నరకాలనుకున్నప్పుడు ఆ పాము వార్టిగన్ ని కొరికేలా వెళ్తుంది. దానివల్ల అతను ఆ పాము తలని కట్ చేస్తాడు. మేజ్ ప్లాన్ స్పాయిల్ అయిపోయింది. ఆర్థర్ ని వాళ్ళు చంపేస్తారనుకున్నప్పుడు ఆ కోటలోకి డార్క్ ల్యాండ్ నుంచి ఒక పెద్ద పాము వచ్చి అక్కడున్న వాళ్ళందరినీ చంపేస్తుంది. అందులో వార్టిగన్ కూడా గాయపడతాడు. కానీ అతను ఎలాగో అక్కడ నుంచి ప్రాణాలతో ఎస్కేప్ అయిపోయాడు. మిగతా వాళ్ళంతా చనిపోతారు. ఆ పాము ఆర్థర్ ని ఏం చేయదు, ఎందుకంటే అతని ఒంట్లో ఆ పాము విషం ఉంటుంది. బయట బెడివేర్ ఇంకా అతని మనుషులు ప్యాలెస్ ని అటాక్ చేస్తారు. ఈ గ్యాప్ లో వార్టిగన్ అతని కూతురు దగ్గరికి వెళ్లి తనని కత్తితో పొడిచి చంపేస్తాడు. తన శవాన్ని తీసుకువెళ్లి ఆ అండర్ గ్రౌండ్ లేక్ లో ఉన్న మోట్ హ్యాక్స్ కి ఇస్తాడు. దాంతో ముందులానే వార్టిగన్ కి డెమోనిక్ నైట్ పవర్స్ వస్తాయి. ఆర్థర్ వార్టిగన్ కడుతున్న మ్యాజిక్ టవర్ కి వెళ్లి అతనితో ఫైట్ చేశాడు. వార్టిగన్ అతని ఫుల్ పవర్స్ ని ఆర్థర్ మీద యూజ్ చేస్తాడు.
ఈ ఫైట్ సీక్వెన్స్ చాలా బాగుంటుంది. ఆర్థర్ ఎక్స్కాలిబర్ ఫుల్ పొటెన్షియల్ ని రిలీజ్ చేయలేడు కాబట్టి వార్టికన్ పై దాడి చేయడానికి కష్టపడతాడు. వార్టికన్ చేసిన ఒక పవర్ఫుల్ అయిన స్ట్రైక్ వల్ల ఆర్థర్ అన్కాన్షియస్ అయిపోతాడు. ఇక్కడ అతనికి మళ్ళీ యూథర్ కి వార్టికన్ కి మధ్య జరిగిన ఫైట్ కనిపిస్తుంది. అప్పుడు యూథర్ ఆర్థర్ ని చూసి ఏం చెప్తాడంటే, నువ్వు నా కొడుకు అన్న ఐడెంటిటీని అక్సెప్ట్ చేస్తే ఈ కత్తి నిన్ను అక్సెప్ట్ చేస్తుంది ఆర్థర్ అని అన్నాడు. ఆర్థర్ అతనే యూథర్ కొడుకని ఇంకా ఎక్స్కాలిబర్ ఓనర్ అని మనస్ఫూర్తిగా నమ్మి ఆ కత్తిని పట్టుకున్నాడు. ఈసారి ఎక్స్కాలిబర్ ఫుల్ పవర్ రిలీజ్ అవుతుంది. ఎక్స్కాలిబర్ ఆర్థర్ ని తన ఓనర్ గా అక్సెప్ట్ చేస్తుంది. ఆ తరువాత ఆర్థర్ ఇంకా వార్టికన్ కి మధ్య మళ్ళీ ఫైట్ మొదలైంది. ఫైనలీ ఆర్థర్ వార్టికన్ ని ఓడించి ఆ కత్తితో అతని గుండెని పొడిచి చంపేస్తాడు. అక్కడ కట్ చేస్తే ఈ వార్ లో చనిపోయిన వాళ్ళందరికీ ఫ్యూనరల్ చేసి వాళ్ళకి మర్యాద చేస్తారు. ఆ తరువాత ఆర్థర్ అతనికి హెల్ప్ చేసిన అతని ఫ్రెండ్స్ అందరినీ నైట్స్ గా నియమిస్తాడు. ఆ తరువాత ప్యాలెస్ లో కొన్ని వేల మంది ముందు ఆర్థర్ కి రాజుగా పట్టాభిషేకం చేస్తారు. అది చూసి ప్రజలంతా చాలా సంతోషపడతారు. ఆర్థర్ ఒక మంచి రాజుగా అతని కంట్రీని రూల్ చేయడంతో ఈ సినిమా ఎండ్ అవుతుంది.